నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మలమణ్యం ముందుగా హెడ్లైన్స్ పట్టాలెక్కనున్న రైళ్లు రైల్వే శాఖకు కేంద్రం లాక్ డౌన్ సడలింపు ముందున్నది ముసలం అదే కరోనా కాలం తస్మాత్ జాగృత వేటకు వేళాయే సముద్రంలో మత్స్యవేటకు సిద్ధమవుతున్న గంగపుత్రులు విశాఖలో విషాదం స్పిరిట్ తాగి ముగ్గురు మృతి మరో ముగ్గురికి అస్వస్థత మండుతున్న ఎండలు కురుస్తున్న వానలు విశాఖలో వింత వాతావరణం ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రయాణికుల రైలు కోతకూయనుంది ఇప్పటివరకు గూడ్స్ శ్రామిక్ రైళ్లు నడిపిన రైల్వే శాఖ ప్రయాణికుల రైళ్లను పట్టాలెక్కిస్తోంది కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ నిబంధనలలో సడలింపు ఇవ్వడంతో తాజాగా 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులకు కేంద్రం పలు సూచనలు జారీ చేసింది కరోనా లాక్ డౌన్ కారణంగా 2 నెలల పాటు నిలిచిపోయిన రైళ్లు పట్టాలెక్కనున్నాయి లాక్డౌన్లో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించేందుకు ఇప్పటివరకు శ్రామిక రైళ్లను నడిపిన రైల్వే శాఖ జూన్ 1వ తేదీ నుంచి అదనంగా 200 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తీసుకోవాల్సిన పలు సూచనలపై మార్గదర్శకాలు జారీ చేసింది ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులు రైలు బయలుదేరే సమయం కంటే 90 నిమిషాల ముందు స్టేషన్కు చేరుకోవాలి ముఖ్యంగా రైల్వే స్టేషన్లో ప్యాసింజర్లకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తారు ఈ విపత్కర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు వృద్ధులు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కేంద్రం కోరింది ప్రయాణికులు చేరుకున్న స్టేషన్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులో ఉండే వైద్య సిబ్బందితో క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు ప్రయాణం పూర్తయ్యే వరకు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా సూచనలు జారీ చేశారు ఏదైనా అత్యవసరం అనుకుంటే ప్రయాణికులకు ప్రత్యేక సిబ్బందిని అధికారులు అందుబాటులో ఉంచారు ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది రైళ్ల రాకపోకలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్లో నిబంధనలు కఠినతరం చేశారు పలు రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో అధికారులు కూడా తగిన చర్యలు చేపట్టారు విశాఖ నగరం నుంచి రైళ్లలో వెళ్లవలసిన వారంతా జ్ఞానాపురం వైపున్న 8వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి మాత్రమే లోపలికి రావాలని ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చిన వారు 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు At the station, I have been provided with masks, sanitizers, and we are also asking all the people who are visiting the station to observe same precaution. We have marked their places also. I mean, while queuing up to the windows, you can't stand very close. We have marked up the places, keeping the necessary distance required for. It's a self-discipline. Now we all know that after 2 months we have learnt many things about COVID. So nothing new I have to tell. Everybody knows what is to be done. My request is only don't lose patience and follow all those precautions and help railways in allowing you to travel by the trains. If this experiment is successful, we may even increase the trains. కరోనా కాలంలోకి అడుగు పెడుతున్నాం తస్మాత్ జాగ్రత్త లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది వైద్య నిపుణుల హెచ్చరిక మనకు సాధారణంగా తెలిసేది సీజనల్ గా 3 కాలాలు అవి శీతాకాలం వర్షాకాలం వేసవికాలం ఇవి కాకుండా ఇప్పుడు ఇంకో కాలం మనకు పరిచయం కానుందండోయ్ అదే కరోనా కాలం కరోనా మహమ్మారి పుణ్యమాని ఇది మన దేశానికి పరిచయం కానుంది వర్షాకాలం 4 నెలలైతే అందులో 2 నెలల సమయాన్ని కరోనా హస్తగతం చేసుకోనుంది ఇది చాలా విషమ సమయం ఇప్పటి వరకు వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ వల్ల వైరస్ నియంత్రణ సాధ్యం కాకపోగా ఆర్థిక వ్యవస్థ స్తంభించింది దీంతో పాలకులు పట్టువీడారు వైరస్పై పోరులో మెట్టుదిగారు మరో నెల రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించినప్పటికీ చాలా మేరకు సడలింపులనిచ్చారు ఇప్పుడే మనం మరింత అప్రమత్తంగా ఉండాలి కరోనా కోరలకు చిక్కకుండా తప్పించుకోవడం మన చేతుల్లోనే ఉంది కరోనాతో సావాసం చేయాల్సిందేనని సీఎం మొదలు పీఎం వరకు కుండబద్దలు కొడుతున్న నేపథ్యంలో నివారణ ఒక్కటే మార్గమని వైద్య ప్రముఖులు తెగేసి చెబుతున్నారు పైగా జూన్ జూలై నెలలు వైరస్ విజృంభణకు అనుకూలమైనవి స్వీయ రక్షణే అనుసరణీయమని వైద్యులు ఉద్ఘాటిస్తున్నారు
ఈ సమయంలో మనపై గురుతర బాధ్యత ఉంది. మాస్కులు గ్లౌజులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, కరచాలనం ఆలింగనాలకు దూరంగా ఉండటం, సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితమై ఉండటం వంటి స్వీయ నియంత్రణ చర్యల ద్వారా మాత్రమే ఈ మహమ్మారి పంజాకు దొరకకుండా తప్పించుకోగలుగుతాం. ఇది మన చేతుల్లోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలు మనకేం చెప్తున్నాయంటే భారతదేశంలో జూన్ జూలై అలాగే మన ఆంధ్రప్రదేశ్లో జూలై ఆగస్టు నెలల్లో ఈ కరోనా స్థాయి పెరగొచ్చు అని చెప్పేసి కేసుల సంఖ్య కూడా పెరగొచ్చు అని చెప్పేసి మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులందరూ చెప్తున్నారు మాట ఇది. అందువల్ల మనం జూలై ఆగస్టు నెలల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇటీవల మనకి ఐసీఎంఆర్ కొన్ని కొన్ని మార్గదర్శకాలను మార్చింది. దాని ప్రకారం 10 రోజులు దాటిన తర్వాత ఎవరైనా వైద్యం పొందుతున్న వాళ్ళు 10 రోజులు దాటిన తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తే అది నెగిటివ్ వస్తే తప్పకుండా వాళ్ళని ఇంటికి పంపించవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం లేదని ఐసీఎంఆర్ చెప్పింది. అందువలన హోమ్ క్వారంటైన్ తర్వాత ఎలాగో వారం 10 రోజులు వాళ్ళు హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి 10 రోజుల తర్వాత ఇటీవల కాలంలో మనం పేషెంట్లందరినీ డిశ్చార్జ్ చేసేస్తున్నాం. బోట్ల రిపేర్ పూర్తయ్యాయి, వలలు సిద్ధమయ్యాయి, ఐస్ నింపుకున్నారు, ఆయిల్ పోసుకున్నారు, చేపల వేటకు వేల కావడంతో సర్వం సిద్ధం చేసుకున్నారు. 2 నెలల నిషేధం తర్వాత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గంగమ్మ తల్లికి మొక్కి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరనున్నారు. జూన్1తో వేట నిషేధాజ్ఞలు తొలగనుండడంతో మత్స్యకారులు తిరిగి వేటకు సన్నద్ధమవుతున్నారు. వేట సాగాలా, వలలు నిండాలా, కరలు పండాలా, మమ్ము చెల్లగా కావమ్మ గంగమ్మ తల్లి అంటూ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరుతున్నారు. మత్స్య సంపద అభివృద్ధి కోసం 2 నెలల పాటు విరామం ప్రకటించిన గంగపుత్రులు గంపెడాశతో తిరిగి వేటకు బయలుదేరుతున్నారు. ప్రభుత్వం విధించిన కన్జర్వేషన్ పీరియడ్ జూన్1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2 నుంచి సముద్రంలో విరివిగా వేట సాగించనున్నారు. చేపల వేట తిరిగి ప్రారంభమవుతుండటంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. 2 నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు తిరిగి వేటకు సిద్ధమవుతున్నారు. ఫిషింగ్ హార్బర్లో 600 మరబోట్లు ఉండగా తొలి విడతలో సగానికి పైగా వేటకు బయలుదేరుతున్నారు. మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో మత్తెక్కించే స్పిరిట్తో పార్టీ చేసుకున్న 3 మృత్యువాత పడ్డారు. మద్యానికి బదులు సర్జికల్ స్పిరిట్ తాగి 3 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా మరో 3 వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా కసింకోట మండలం గోవిందరావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన 6 వ్యక్తులు సర్జికల్ స్పిరిట్తో పార్టీ చేసుకున్నారు. మధ్యాహ్నానికి బదులు స్పిరిట్ సేవించారు. అది కాస్త వికటించడంతో 3 ప్రాణాలు కోల్పోగా మరో 3 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గోవిందరావు కాలనీకి చెందిన బడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకంశెట్టి అప్పారావులు మరో 3 కలిసి పార్టీ చేసుకున్నారు. నాడుసారాగా భావించి స్పిరిట్ను సేవించారు. అది కాస్త వికటించడంతో మృత్యువాత పడ్డారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినాడు, నోట్లో నొరగలు అవి వచ్చి ఉన్నాయి. అతను ఏదన్నా స్పిరిట్ లాంటిది ఏదో తాగి చనిపోయించుకోండి అనుకున్నాం. మేము ఎంక్వైరీ చేస్తే అందులో ఒక 5 ఫ్రెండ్స్ నిన్న రాత్రి పార్టీ చేస్తున్నట్టుగా తెలిసింది. అందులో వాళ్ళు ఏదో ఒక రకమైన స్పిరిట్ తాగారు. ఆ స్పిరిట్ తాగడం వల్ల ఆ వ్యక్తి అక్కడే చనిపోయినట్టుగా స్పాట్లోనే చనిపోయి ఉన్నాడు. రెండో వ్యక్తి నూకరాజు అనే వ్యక్తి గోవిందరాజు కాలనీలో ఉంటారు, అతను కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి చనిపోవడం జరిగింది. మూడో వ్యక్తి అతన్ని కేజెట్ షిఫ్ట్ చేశారు, అప్పారావు అనే వ్యక్తిని.
అతను దారిలోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు చనిపోయారు. సో వీళ్ళు ఏ స్పిరిట్ తాగారన్న మేము సీనియర్ ఆఫీసులో వెరిఫై చేస్తే అక్కడ మాకు ఒక సర్జికల్ స్పిరిట్ బాటిల్ లాంటిది కనపడింది. ఇలా చూస్తే పట్టుకుంటే ఎవాపరేట్ అయిపోతుంది. అది అయితే సారా అయితే కాదు, ఖచ్చితంగా ఏదో కెమికల్ సంబంధించింది, వాళ్ళు మత్తు కోసం తాగుంటారు అని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇది కేసు దర్యాప్తులో ఉంది. ఓవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు, ఎండ వానలు దోబూచులాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందే ఋతుపవనాలు వచ్చినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. మరోవైపు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి బాలరాజు విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పని అయినా చెప్పుకోగలరా అంటూ ప్రశ్నించారు. ఏడాది పాలనలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమానంగా కొనసాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయని, గిరిజన అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నేను 40 సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి నాయకుడిని అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ ప్రభుత్వాన్ని మరి దూషించటం, విమర్శించటం అదే పనిగా పెట్టుకుని ఒకటే ఎజెండాగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకే ఒక మాట నేను ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, మరి ప్రతిపక్ష నాయకుడు గారికి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నేను ఈ కార్యక్రమం చేశాను, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కన్నా నేను చేసిన కార్యక్రమం గొప్పగా నడిచిందని ఒక్కటైనా చెప్పుకోగలుగుతాడైనా? ఆ రోజున పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు చూసినట్లయితే ఉన్నవాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఏదో ఇస్తున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజున అన్ని వర్గాల వారికి కూడా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నటువంటి సందర్భాన్ని ఇటువంటివన్నీ చూసి ఓర్వలేక మరి ఏదో విమర్శలు చేయడమే ఒక ఎజెండాగా పెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా సరే మీరు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందే మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఈ ప్రభుత్వానికి అభినందించడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పూర్తిగా ఇటీవల వారు మహానాడులో చేసినటువంటి తీర్మానాల్ని మేము పూర్తిగా మరి ఖండిస్తూ, అటువంటి పోకడలకి అవకాశం ఇవ్వకుండా ఒక మంచి సూచనలు ఇవ్వండి, మంచి సలహాలు ఇవ్వండి. కరోనా దెబ్బకు బిచ్చగాళ్లు, అనాథలు, అభాగ్యులు, వలస కూలీలు విలవిల్లాడారు. మొదటి 2 విడతల లాక్డౌన్ అమల్లో ఆశ్రయం లేక, అన్నం దొరక్క వీరుపడ్డ అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి వారి కోసం జీవీఎంసీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వసతి ఇంకా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని క్షమించలేదు. మొదటి 3 విడతల లాక్డౌన్ అమలులోనూ నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉండేది. అప్పట్లో రోడ్డు మీద తిరిగే వారిపైన కఠిన ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అతిక్రమించిన వారిపైన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేవారు. దీంతో రోడ్లు, ఫుట్పాత్ల మీద సంచరించే యాచకులు, నిరాశ్రయులు, వలస కూలీల ఆకలి తీర్చే ఆపన్న హస్తాలను కరోనా నిస్సహాయం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి వారి కోసం జీవీఎంసీ, పోలీసు శాఖలు సంయుక్తంగా నగరంలో 5 చోట్ల తాత్కాలిక శిబిరాలను కూడా ఏర్పాటు చేశాయి. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వలస కూలీల్లో చాలామంది స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో ఆశీలమెట్ట వేమన మందిరం, నక్కవాణి పొలంలోని స్వామి వివేకానంద కళ్యాణ మండపాల్లో షెల్టర్లు ఖాళీ అయ్యాయి. అక్కడున్న కొందరిని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి తరలించారు. వీరందరికీ జీవీఎంసీతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకున్నాయి. అల్పాహారంతో పాటు 2 పూటల భోజనం కూడా అందిస్తున్నారు. అలాగే దుస్తులను సమకూర్చారు. వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించారు. ఇక్కడ తమకు అన్ని విధాల అనుకూలంగానే ఉందని, నిర్వాహకులు, దాతలు బాగానే చూసుకుంటున్నారని, ఎప్పటికీ ఇక్కడే ఉండాలని అనిపిస్తోందని ఆశ్రయం పొందుతున్న వారు చెబుతున్నారు. రిగార్డింగ్ అకామిడేషన్ కూడా బాగానే ప్రొవైడ్ చేసేసారు. నాకున్న పోలీస్ వాళ్ళు, నెక్స్ట్ జీవీఎంసీ వాళ్ళు, నెక్స్ట్ మా ఫ్రెండ్
దగ్గరుండి చూసుకోవడం ఉన్న వాలంటీర్స్ అందరికీ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు. ఈ విధంగా అందరికీ మంచి సాయం అందుతుంది. మరి ప్రభుత్వం గారికి కోటి కోటి ధన్యాలు పెడుతూ నమస్కారం చెప్తాయండి. తిరుపతికి అయితే యాకే ఫస్ గే మరి యా ఆనేకే బాద్ ఏ హమారే సౌత్ కే ఆంధ్రప్రదేశ్కి ఇన్కే పోలీస్ వాళ్ళ సరిగా సబ్కో లేకే బహుత్ హెల్ప్ మిలా హమ్కో ఖానా పీనా నాస్తా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. నా ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అండ్ నో ఎనీ ఆబ్జెక్షన్ టు ఎనీ అదర్ ఫర్ ఏపీ గవర్నమెంట్ వెరీ గుడ్. సో ఐ ప్లీజ్ టు ఇచ్ మేము ఇక్కడ వైజాగ్ నుంచి సాయిబాబు గుడి దగ్గర ఉంటే మమ్మల్ని తీసుకొని వచ్చారు. మాలాంటి వాళ్ళకి బాగానే చూస్తున్నారు. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆరోగ్యపరంగా మెడిసిన్ ఇప్పించడం కానీ మూడు పూట్ల ఫుడ్ కానీ అన్నీ బాగానే చూస్తూ వసతి కూడా బాగానే ఉంది. కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు వెలబుద్ధి అవ్వట్లేదు. అన్ని వసతులు బాగానే చూసుకుంటున్నారు. అలాగే మాకు పోలీసులు కూడా సహకరించి అన్ని మంచి చెడ్డలు చెప్తున్నారు. ఇక్కడ అంతే బాగానే ఉంది. ఇంత లాక్డౌన్ టైంలో కూడా మాకు అన్ని వసతులు కల్పించి అధికారులు కానీ అందరూ ఇక్కడ ఉండే వాలంటీర్లు కానీ మాకు ప్రతి నిమిషం ఏం కావాలో సహాయం చేసి మాకు సేవ చేసినందు వరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ కేడర్ జారిపోతుందన్న భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకిగా మారి సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. అరిచేతిలో వైకుంఠం చూపించి ఉన్నవాళ్ళు జారిపోతారేమో, ఎక్కడికైనా పారిపోతారేమో, కార్యకర్తలు నాయకులు వలస వెళ్ళిపోతారేమో వైఎస్ఆర్సీపీలోకి, అసలు పార్టీ మనుగడ ఉండదేమో అని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినటువంటి మహానాడు అది. ఇది పూర్తిగా ఆ మహానాడు, అందులోని ఏ రకమైనటువంటిది కూడా లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఒక సలహా సూచన ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. సంవత్సర కాలం పరిపాలనని పూర్తిగా మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంకా 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా విశాఖ మహానగరం ఇంతింతే వర్డింతే అన్నట్టు ఒక వరంగా మనకి 13 జిల్లాల్లో విశాఖ హైదరాబాద్ పోయినా మనకు వచ్చింది, మనకు ఉంది ఇక్కడ. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని పునాదులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఆటంకం పరిచేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి అనుచరులకు కానీ ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. విశాఖ అభివృద్ధిని ఆటంకపరచొద్దు, గోబుల్స్ ప్రచారాలు చేయొద్దు, ప్రజలను భయభ్రాంతులు చేయొద్దు. వ్యాపారాలు పెట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళు స్వేచ్ఛగా వస్తున్నారు, వాళ్ళకి లేనిపోనివన్నీ చెప్పి వెనక్కి పంపేటటువంటి కార్యక్రమాలు మీరు చేయబోవద్దని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక కూడా మేము జారీ చేస్తున్నాం. నగరానికి చెందిన హోల్సేల్ వ్యాపారి పిల్ల సుబ్రహ్మణ్య స్వామి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జ్యోతినగర్ 104 ఏరియా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. కరోనా మహమ్మారి అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక పేద కుటుంబాలు, అందులో ముఖ్యంగా మన భారతదేశానికి కూడా బాగా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఆ పేద ప్రజలు ఉపాధిని కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఆ కారణంగా ప్రభుత్వం చాలా వరకు పేద ప్రజలకి ఈ యొక్క నిత్యావసర వస్తువులు అందిస్తున్నా సరే ఇంకా వారికి చేరువ కావటం లేదు. ఆ కారణంగా నేను ముందుకొచ్చి గత 70 రోజులుగా అల్పాహారంతో పాటు ఈ యొక్క నిత్యావసర వస్తువులు అందిస్తున్నాను. అయినా ఇంత ఇస్తున్నా సరే ఇంకా పేద కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. రానున్న రోజుల్లో వారు కూడా అందిస్తానని మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నానండి. సేవా కార్యక్రమాల్లో తన వెన్నంటి నిలిచిన అనుయాయులు కార్యకర్తలకు 35 వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు.
పూర్ణ మార్కెట్ సమీపంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు. భాస్కర్రావు కార్యక్రమాలను అభినందించారు. ఇప్పటి వరకు వార్డు పరిధిలో సుమారు 7,000 మందికి కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు భాస్కర్రావు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కొణతాల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైన జన్మనిచ్చిన తల్లి రోజును గుర్తుపెట్టుకుని పేదలకి ఇతర కుటుంబాలకి నిత్యావసర సరుకులు రైసు అట్లాగే నూనె కాయగూరలు ఇంకా కిరాణా సామాన్లు అన్నీ కూడా 7,200 మంది కుటుంబాలకి ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులందరూ నిర్ణయం చేయడం ఉన్నది. వారు ఈ రోజు నా చేతుల మీదుగా ఇప్పించడం ఉన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా తల్లిదండ్రులని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని వాళ్ళ పరమపదించిన తర్వాత వాళ్ళ సార్థ కర్మలు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం వారిని గుర్తుపెట్టుకుని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కుటుంబం వృద్ధి చెందుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది కూడా. అలాగే వారి కుటుంబానికి కూడా వారు మంచి జరగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అనుకోని ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా నాతో మా తల్లిదండ్రుల పేరు మీదుగా ఏర్పాటు చేసిన విఎంఆర్ ఫౌండేషన్ సంస్థకి ప్రతి ఒక్కరూ కూడా ఒక టీం వర్క్ లాగా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములై నాతో రథసారథుల్లా నడుస్తున్న ముందుగా టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో 7,200 కుటుంబాలకి 35వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రేషన్ విఎంఆర్ ఫౌండేషన్ ద్వారాగా అందించడానికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే క్రమశిక్షణతో ఇదే టీం వర్క్తో మనం ఎప్పుడు కూడా అన్ని వేళల్లో కూడా కలిసిమెలిసి ప్రయాణం సాగిస్తామని మా విఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 70 రోజుల నుంచి 35వ వార్డులో ఉన్న 7,200 గడపకి అలాగే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి 200 మంది వాలంటీర్లకి 40 మంది గ్రామ సచివాలయం సెక్రటరీలకి అలాగే జీవీఎంసీ పారిశుద్ధ కార్మికులకి పోలీస్ సిబ్బందికి ఇక్కడ వర్క్ చేస్తున్న ఆశా వర్కర్లకి మిగతా అందరికీ కూడా 35వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విఎంఆర్ ఫౌండేషన్ వారు ఎటువంటి తారతమ్యాలు చూపకుండా ఒక విఎంఆర్ ఫ్యామిలీ తరపున ఈ 70 రోజులు పనిచేయడం జరిగింది. ఈ 70 రోజులు పనిచేసిన ఆయన సహకరించిన విల్లూరి భాస్కర్రావు గారికి సహకరించినటువంటి విఎంఆర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు సుమారు 200 మందికి ఈరోజు 25 కేజీల రైసు అలాగే కిరాణా వెజిటేబుల్స్ కూడా సప్లై చేయడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రభుత్వానికి సహాయపడాల్సిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పారిపోయారని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ ఎద్దేవా చేశారు. ఎన్టీ రామారావు బీసీల కోసం పార్టీని పెడితే చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబును ఇప్పుడు బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఎగవేస్తే జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో వాటిని చెల్లించారని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా విద్యా సంస్థలకు అందిందన్నారు. ఆయన మహానాడుకు రావాలంటే ఎలా రావాలి? మామూలుగా రాలేడు. అందుకని ఒక కుంటి సాకుతో విశాఖ నగరానికి వెళ్ళాలి. నేను విశాఖ నగరానికి వెళ్ళటానికి నాకు పర్మిషన్ ఇమ్మని డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని విశాఖ నగరానికి రాకుండా డైరెక్ట్గా అమరావతి విజయవాడ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని 2 రోజులు చేసిన నిర్వాహకం మీరందరూ చూశారు, ప్రజలు కూడా చూశారు. దొల తీర్మానాలను ఎందుకంటున్నానంటే ఆయన ఒక జూమ్ యాప్, ఆయన టెక్నాలజీలో దిట్టని ఆయన అనుకుంటాడు. కానీ ఆ జూమ్ మనం చిన్నప్పుడు అనుకుంటాం జూమ్ మంతర్ అంటాం కదా, అటువంటి మంత్రం వేసి 10 మందిని కూర్చోబెట్టుకొని ఆయన చేసిన కార్యక్రమంలో 3 విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఓడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి సంస్థాగత కార్యక్రమాల్లో ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు, మన పరిపాలనలో ఏమి లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను సరిదిద్దుకొని
మళ్ళీ మనం ప్రజారంజకంగా పరిపాలిస్తామని ప్రజలకు నమ్మకం కలిగించి జగన్ సర్కార్ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత మల్ల విజయప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ ఫలాలు టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులకు కూడా అందాయన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధ్యతలకు టీడీపీ ఎమ్మెల్యేలు 50 లక్షల నష్టపరిహారం అడిగితే సీఎం జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీ శవ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు. మొన్న ఎల్జీ పాలిమర్స్ లో ఇష్యూ జరిగితే దేశంలోనే ఎక్కడా లేనటువంటి ప్యాకేజీ ఇస్తే అందరూ అభినందిస్తే ప్రత్యేకించి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమడిగారండి, ముఖ్యమంత్రి గారు రాకముందు గణబాబు గారు బండారు సత్యనారాయణ గారు ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి 50 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎవరు మాట్లాడిని పట్టించుకోకుండా 1 కోటి రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అనౌన్స్ చేస్తే మరి ఆ సమీక్షలో వెలగపూడి రామకృష్ణబాబు గారు గణబాబు గారు కూడా ఉన్నారు, ఏం మాట్లాడలేదే, ఆ రోజు అప్రిషియేట్ చేశారే, అభినందించారే, ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలిసే, మరుసటి రోజు శవ రాజకీయాలు ఎందుకు చేశారు? నీ నీచమైనటువంటి రాజకీయానికి, నీ నీచమైనటువంటి బతుక్కి, అంటే శవాల మీద కూడా రాజకీయం చేసే బతుకు మీది, ఇదా మీరు చేసేది. మీరు మహానాడని చెప్పి జూములో 10 మందిని డబ్బాగాలు నేసుకొని మీరు మాట్లాడతారా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం? మీకు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు. మీది నీచ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు. ఏ ఎన్టీ రామారావు పేరు చెప్తున్నారో ఆ ఎన్టీ రామారావు చనిపోవడానికి కారకం మీరు కాదా? మీరు మాట్లాడతారా? మీకు ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కు మీకు కానీ మీ వెనకాల డబ్బా బ్యాచ్ కానీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టాలెక్కనున్న రైళ్లు, రైల్వే శాఖకు కేంద్రం లాక్డౌన్ సడలింపు. ముందున్నది ముసలం, అదే కరోనా కాలం, తస్మాత్ జాగ్రత్త. వేటకు వేళాయే, సముద్రంలో మత్స్యవేటకు సిద్ధమవుతున్న గంగపుత్రులు. విశాఖలో విషాదం, స్పిరిట్ తాగి 3 మృతి, మరో 3కి అస్వస్థత. మండుతున్న ఎండలు, కురుస్తున్న బాణలు, విశాఖలో వింత వాతావరణం. అగ్నిసింధర్తో సమాప్తం స్టేకెన్.